మన ఫస్ట్ మూవీ అప్డేట్. మాస్ మహారాజ్ రైతేజ గారి మిస్టర్ బచ్చన్ మూవీ. ఈ మూవీ టీమ్ ప్రెసెంట్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ హౌస్ సెట్ లో నైట్ టైం వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఇందులో మన హీరో అండ్ హీరోయిన్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ పఠాన్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశారు మన షారుఖ్ ఖాన్ గారు. అయితే ఇప్పుడు ఈ పఠాన్ మూవీకి సీక్వెల్ గా పఠాన్ పార్ట్ 2 మూవీ కూడా రాబోతుంది. అయితే ఈ పార్ట్ 2 లో టైగర్ వర్సెస్ పఠాన్ మధ్య జరిగే స్టోరీని చూడొచ్చు. అంటే మన సల్మాన్ ఖాన్ వర్సెస్ షారుఖ్ ఖాన్ అన్నమాట. ఈ మూవీని తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసి సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, మన ధనుష్ గారి 50th మూవీ రాయాన్. ఈ మూవీలో మన సందీప్ కిషన్ ఒక కీ రోల్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని మన ధనుష్ గారే డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో మెయిన్ విలన్ గా మన ఎస్జే సూర్య గారు కన్ఫర్మ్ అయ్యారు. నెక్స్ట్, మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి గామి మూవీ. ఫైనల్లీ ఈ మూవీ ట్రైలర్ ని ఈ ఫిబ్రవరి 29th రివీల్ చేయబోతున్నారు. బీ రెడీ. నెక్స్ట్, మన బాలయ్య బాబు గారి 109th మూవీ. ఈ మూవీ టీమ్ కూడా బేల్ లో నైట్ టైం వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అందులో ఒక మాసీ ఫైట్ కూడా ఉండబోతుంది. అండ్ మూవీ స్టార్టింగ్ లో వచ్చే సీన్స్ కూడా ఇక్కడే షూట్ చేస్తున్నారు. నెక్స్ట్, మన సూర్య గారి కంగువా మూవీ. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. అయితే ప్రెజెంట్ మూవీ టీమ్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. మన కంగువా క్యారెక్టర్ కి సంబంధించి సూర్య గారు అయితే డబ్బింగ్ చెప్తున్నారు. నెక్స్ట్, మన రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న మూవీ. ఈ మూవీ టీమ్ ఆల్రెడీ 1 షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. కొన్ని కారణాల వల్ల మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నుండి స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఇందులో మన విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ శ్రీలంకలో అయితే షూట్ చేయబోతున్నారంట. నెక్స్ట్, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. రీసెంట్ గానే ఈ మూవీ టీమ్ రామోజీ ఫిలిం సిటీలో న్యూ షెడ్యూల్ ను బిగించేశారు. అక్కడ వేసిన ఒక భారీ సెట్ లో మన అన్బువారి మాస్టర్స్ కొరియోగ్రఫీలో ఒక భారీ ఫైట్ ని అయితే షూట్ చేస్తున్నారు. అండ్ అలాగే మన రామ్ చరణ్ గారి 16th మూవీ. ఈ మూవీ టీమ్ ఈ ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఉత్తరాంధ్ర ప్లేయర్ గా మన రామ్ చరణ్ గారు కనిపిస్తారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మన జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ కోసం తనకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. నెక్స్ట్, పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీ. ఈ మూవీ టీమ్ కూడా ప్రెసెంట్ రామోజీ ఫిలిం సిటీలోనే నాన్ లీడ్ యాక్టర్స్ తో వచ్చే సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో ఒక జాతర ఫైట్ ఉంటుంది కదా, రీసెంట్ గానే ఆ ఫైట్ మొత్తం షూట్ చేశారు. ఈ ఫైట్ మూవీలో ఇంటర్వెల్ అయితే వస్తుంది. ఈ ఫైట్ జరిగేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక సాంగ్ కూడా వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్, మన శ్రీ విష్ణు, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కాంబోలో బ్రోచేవారు ఎవరురా మూవీ తర్వాత ఇప్పుడు ఇంకో మూవీ రాబోతుంది. ఈ మూవీకి ఓం భీమ్ భుష్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అందులో వీళ్ళు ముగ్గురు స్పేస్ సూట్ వేసుకొని ఒక పల్లెటూరు కి వెళ్ళడం చూడొచ్చు. అండ్ టుమారో ఈ మూవీ టీజర్ అయితే రాబోతుంది. బీ రెడీ. నెక్స్ట్, మన నేచురల్ స్టార్ నాని అండ్ సుజిత్ కాంబోలో వస్తున్న మూవీ కన్ఫర్మ్ అయింది. ఇందులో ఒక వైలెంట్ మ్యాన్ నాన్ వైలెంట్ గా ఎలా మారాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీతో పాటు మన నాని అండ్ వేణు కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా, ఆ మూవీని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తొందరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి ప్రెసెంట్ ఎల్లమ్మ అనే టైటిల్ డిస్కషన్ లో అయితే ఉంది. నెక్స్ట్, మన అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అయితే ఉండబోతున్నారు. అందులో ఒకరిగా మన హీరోయిన్ త్రిష కన్ఫర్మ్ అయ్యింది. అండ్ ఇంకో హీరోయిన్ కోసం సర్చ్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ వీళ్ళు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్, మన మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర మూవీ. ఈ మూవీలో మన బీర్వా ఫేమ్ సురభి అండ్ ప్రేమ కావాలి ఫేమ్ ఇషా చౌలా హీరోయిన్స్ కీ రోల్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ వీళ్ళ కాంబోలో వచ్చే సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.